మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో కొండాపురం పంచాయతీ వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొన్న మండల జడ్పీటీసీ జయరామ్ నాయక్ మాట్లాడుతూ, టీడీపీ నాయకులారా, మాతో పోటీకి భయపడి దొంగల్లా దాక్కునేది మీరు, నేను ఎప్పుడైనా సిద్ధమే, రండి తేల్చుకుందాం, మీరా మేమా అనేది టీడీపీ నాయకులపైన మండిపడ్డ గోరంట్ల మండల జడ్పీటీసీ పాలే జయరామ్ నాయక్. అభ్యర్థి సునంద మాట్లాడుతూ, మా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే మా గెలుపుకు నిదర్శనం. మేం మా పంచాయతీ ఎంపీటీసీ అభ్యర్థిగా గెలిచి మా ముఖ్యమంత్రికి మా మంత్రి గారికి బహుమతిగా అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోరంట్ల మండలం జడ్పీటీసీ జయరామ్ నాయక్, సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ పాటూరు శంకర్ రెడ్డి, వీరి సోదరుడు లక్ష్మీరెడ్డి, గోవిందరెడ్డి, నాగార్జున రెడ్డి, గోరంట్ల మండల వైస్ ఎంపీపీ నాగభూషణ్ రెడ్డి, కొండాపురం సర్పంచ్ వైసీపీ నాయకులు, గౌనువారిపల్లి పంచాయతీ సర్పంచ్ వైసీపీ నాయకులు, గోరంట్ల మండలం వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎం సునంద, నేను కొండాపురం పంచాయతీ తరఫున ఎంపీటీసీగా పోటీ చేస్తున్నాను. దాని గుర్తుకు ఈరోజు నాలుగు రోజులైంది ప్రచారం చేయండి. నాలుగవ రోజు ఇంటింటి తవా మాకు మంచి స్పందన వస్తుంది. అందరూ ఫ్యాన్ గుర్తు పోటేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను. జై జగన్. కొండాపురం ఎంపీటీసీ అభ్యర్థిగా మన సునంద అమ్మ గారిని నిలబెట్టడం జరిగింది. ఇక్కడ మన వైఎస్ఆర్ పార్టీ తరఫున అందరూ కూడా నాలుగో రోజు ఈరోజు తిరుగుతున్నాము. ఈరోజు కామగాడిపల్లి గ్రామంలో కూడా తిరుగుతున్నాము. ఈ ప్రచారంలో అనుకోకుండా అనూహ స్పందనతో ప్రతి ఇక్కడ పోయినా కూడా ప్రతి కుటుంబం కూడా మాకు మీకు మేము పథకాలు చెప్పే పని లేకుండా వాళ్ళే మాకు ఇలాంటి పథకం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీకు ఓటేస్తామని వాళ్ళే చెప్తుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ ఉత్సాహంతో ఇంకా మేము కష్టపడుతున్నాము. ఇంకా తిరిగి మొన్న సర్పంచ్ ఎలక్షన్లో కూడా 400 చిలుకు మెజార్టీతో గెలిచినాము. ఈ ఎలక్షన్లో కూడా 800 మెజార్టీతో పైన గెలవబోతున్నామని పూర్తి ధీమాతో ఉన్నాము. మేము 100% గెలిచి తీరుతాం. గ్రామ పంచాయతీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఎం సునంద, నా భార్య ఎం సునంద అయినటువంటి అభ్యర్థికి ఈరోజు నాలుగో రోజు కామగాడిపల్లిలో ప్రచారం చేస్తున్నాము. నాలుగు రోజులు ఆ పార్టీ కార్యకర్తలు ఓటరు మహాదేవులు విస్తృతంగా మా వెంట ఉండి వర్షంలో ఈరోజు 2 రోజులు ఇంకా వర్షం ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఈరోజు 3 రోజు వర్షం కురుస్తుంది. అయినా కూడా వర్షం లెక్క చేయకుండా మా వెంట ఉండి పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటి దగ్గర ప్రతి కార్యకర్త ప్రతి ఓటరు కూడా కార్యకర్త అక్కడ పనిచేసి ఈరోజు విపరీతమైన స్పందన వస్తుంది. ఈ స్పందన చూస్తే గతంలో ఎప్పుడు రాని మెజారిటీ మాకు వస్తుందని ఊహిస్తున్నాం. 16 తారీఖు ఎలక్షన్ ఉంది. అందరూ ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు సద్వినియోగం చేసుకుని భారీ మెజారిటీగా జగన్మోహన్ రెడ్డికి కానుగ్గా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. జై జగన్. సైకిల్ మీద పెట్టద్దు, ఫ్యాన్ మీద పెట్టుకుని ట్రైన్ అట్లా. నా మీద ఏదేదో మాట్లాడారు. మేము దొంగ ఓట్లు వేసుకున్నామంట, దొంగగా పారిపోయింది. మీరు అర్ధరాత్రి మీ అభ్యర్థి నా మీద అభ్యర్థి ముఖం కూడా చూపకుండా దాచుకునేది మీరు. మేము గోండ్ల మండలం 20 పంచాయతీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము గెలుచుకున్నాం. 22 ఎంపీటీసీలు గెలిచాం. మేమా దాక్కుంది మీరా అని చెప్పి మీకు సూటిగా ఆడుతున్నాను. నా మీద పొట్టి చేయి, నువ్వు గెలిస్తే గెలిచినట్టు అంటున్నాను. మీరు మీ మీద ఇప్పుడైనా నేను సిద్ధంగా ఉన్నాను.
మా వైఎస్ జగన్ మోడీ గారు సంక్షేమాల పథకాలు చూసి రాష్ట్రమంతా జై జగన్ చెప్పేసి ముందడుగు పోతా ఉండేది మీకు ఓట్లు లేక ఓర్చుకోలేక నా మీద గెలిచి ఉంటారు మీరు మీకు నాకు నా పేరు ఎత్తే స్థాయికుల్లే మీకు ఇదే లాస్ట్ చెప్తున్నా మీకు ఇలాంటి మీరు ఎవరో మాట విని నా మీద మీరు నిన్న చెప్పారు ఎవరో మాట విని ఇలాంటి చెప్పొద్దండి సస్యమం పథకాలు మేము చేస్తున్నాం కాబట్టి మాకు ఈ రోజు ప్రజలు మాకు ఈ అత్యాయం మీద గెలిపించారు మీరు అనుకున్నట్టు ఉంటే ఇప్పుడు కూడా మీ మీద నేను పోటీ రెడీగా ఉన్నా మీ మాది నేను దక్కోలే మీ దక్కుని మీరు అని చెప్పేసి నేను చెప్తున్నాను మరియు మా సంగనన్న గారు ఈ గోండ్ల మండలం ఎంత అభివృద్ధి చేశారో ప్రతి ఇంటింటికి తెలుసు ఆ అభివృద్ధే మా గెలుపుకు అని చెప్పేసి